नमस्ते एक न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस सिंहगिरिपै स्वर्ण पुष्पार्चन शास्त्रोक्तंगा निर्वहिंचिन अर्चक स्वामुलु कलेक्टरेट लो कंट्रोल रूम अत्यवसर सायं अंदिंचडमे लक्ष्यं జిల్లాలో కరోనా స్పీడు మళ్ళీ పెరిగిన కేసులు మహావిశాఖలో వైరస్ వ్యాప్తి కట్టడి దిశగా జీవీఎంసి చర్యలు ముంచుకొస్తున్న యాష్ తుఫాన్ ముందు జాగృతగా పలు రైళ్లు రద్దు ఇక వార్తల వివరాలు చూద్దాం సింహాద్రిప్పన సన్నిధిలో స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని దేవస్థానం యూట్యూబ్ ద్వారా వీక్షించే అవకాశాన్ని ఆలయ అధికారులు భక్తులకు కల్పించారు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించి అనంతరం ఆస్థాన మండపంలో అధిష్టింపజేసి బంగారు పుష్పాలతో స్వామికి నివేదన చేశారు ప్రతి గురు ఆదివారాల్లో ఆలయ అధికారులు ఈ స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు స్వామిని సేవిస్తూ స్వామి అంటే నామాలు చేతనే బాధ్యం కలిగింది అని కదా దాని సద్వినియోగం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా రూపాంతరం చెందిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసే ఉద్దేశంతో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర సాయం అందించేందుకు కంట్రోల్ రూమ్ సిద్ధంగా ఉంది ప్రజలకు తుఫాన్ కారణంగా ఎలాంటి ఆపద వచ్చినా 0891259010 0891259010 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ అబ్దుల్ రబ్బానీ యాక్ న్యూస్ కు తెలిపారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో ఏంటంటే మనకి కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఈ తుఫాను 26వ తారీఖు వరకు తుఫాను ఉన్నట్టు ఆదేశాలు జరిగాయి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లోని తగు చర్య నిమిత్తం అందరూ హాజరయ్యి ఇక్కడ మనం ప్రజలకు సమస్యలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా ఫోన్ ద్వారా వస్తాయి ఇక్కడికి వచ్చిన దానికి ఇమీడియట్లీగా మేము కలెక్టర్ గారితో సంబంధించిన పెద్దలందరికీ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడానికి మేము ఇక్కడ హాజరయ్యామండి మా అందరికీ కలెక్టర్ గారి ఆదేశం మేరకు మేము అందరూ డ్యూటీకి ఇక్కడ డే అండ్ నైట్ చేస్తున్నామండి ఇక్కడ షిఫ్ట్ ప్రకారంగా అందరూ డ్యూటీలు చేసి మేము మొత్తం తహసీల్దార్ గారు అందరూ చూసి మొత్తం దగ్గర 15 మంది వరకు స్టాఫ్ ఉన్నామండి 24 అవర్స్ అంటే రాత్రి పగలు ఇక్కడే మేము డ్యూటీలు చేసి జాగ్రత్తగా ఈ తుఫానుకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం రాకుండా తగు జాగ్రత్తలు మేము తీసుకోవడానికి కలెక్టర్ గారి ఆదేశం మేరకు మేము అందరూ ఇక్కడ వేచి ఉన్నామండి ఎప్పటికప్పుడు మేము చూస్తున్నాం సార్ జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి గత 3-4 రోజులుగా 2000 లోపు కేసులు నమోదవడంతో జనాలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు అయితే శనివారం మళ్లీ 2308 కొత్త కేసులు 11 మరణాలు నమోదవడంతో మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు జిల్లాపై కరోనా కనికరించడం లేదు వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు మహమ్మారి నియంత్రణకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలు పెద్దగా ఫలితం ఇవ్వటం లేదు కేసులు మరణాల నమోదులో దూకుడు ప్రదర్శిస్తూ ప్రజలు అధికారులను మరింత కలవరానికి గురిచేస్తోంది
కాగా గతవారంలో రెండు మూడు రోజులు 2000 లోపు కేసులు నమోదవడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ శనివారం మళ్లీ 2308 కొత్త కేసులు నమోదవడంతో జనాలు అధికారులు మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు. శనివారం 2308 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 125498కి చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 104367కు చేరింది. కాగా చికిత్స పొందుతూ మరో 11 మంది మృతి చెందారు. వీటితో మరణాల సంఖ్య 829కి చేరింది. 20302 మంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసులు మరణాల నమోదు భారీగా ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహావిశాఖలో వైరస్ విజృంభిస్తోంది. కేసులు మరణాల నమోదులో వీర ప్రతాపం చూపిస్తోంది. అయినా జనాలు నిర్లక్ష్యం వేయడం లేదు. మహమ్మారి నియంత్రణకు యంత్రాంగం చేపడుతున్న చర్యలు పెద్దగా ఫలితమివ్వడం లేదు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి జీవీఎంసీ ఈరోజు మాంసం చేపల విక్రయాలను నిషేధించింది. మహావిశాఖపై కరోనా కనికరించడం లేదు. వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. మహమ్మారి నియంత్రణకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. కేసులు మరణాల నమోదులో దూకుడు ప్రదర్శిస్తూ ప్రజలు అధికారులను మరింత కలవరానికి గురిచేస్తోంది. కాగా గత వారంలో 2-3 రోజులు కేసుల సంఖ్యలో కాస్త వెనక్కి తగ్గిన మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం కర్ఫ్యూ 144 సెక్షన్ విధించినప్పటికీ ఆదివారం వస్తే చాలు మాంసాహారులు చేపలు మాంసం దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా చేరి వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ మాంసం చేపల విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మాంసం చేపల దుకాణాలు ఈ ఒక్కరోజు మూతపడ్డాయి. యాష్ తుఫాన్ కారణంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 27-28 తేదీల్లో బెంగళూరు గౌహతి స్పెషల్, 26న షాలిమర్ నాగర్కోయల్ స్పెషల్, 24న కన్యాకుమారి హౌరా స్పెషల్, హౌరా యశ్వంత్పూర్ స్పెషల్, యశ్వంత్పూర్ ముజఫర్పూర్ స్పెషల్, 28న న్యూటన్ సుకియా బెంగళూరు స్పెషల్, 27న త్రివేంద్రం షాలిమర్ స్పెషల్, సిల్చార్ త్రివేంద్రం స్పెషల్, 27-28న పాట్నా ఎర్నాకులం స్పెషల్, హౌరా తిరుచిరాపల్లి స్పెషల్, చెన్నై సంత్రాగచ్చి స్పెషల్, తాంబరం న్యూట్రన్ సుకియా స్పెషల్, 29న యశ్వంత్పూర్ భాగల్పూర్ స్పెషల్తో పాటు మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. సెకండ్ వేవ్ విజృంభణ సమయంలో జర్నలిస్టుల సేవలు మరువలేనివని 57వ వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి నానాజీ పేర్కొన్నారు. వైసీపీ పశ్చిమ సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వార్డు వైసీపీ నేత కొలుసు కుమార్ ఐటీఐ జంక్షన్ వద్ద పాత్రికేయులకు నిత్యావసర సరుకులు కరోనా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ కరోనా వారియర్స్కు పేద ప్రజలకు తనవంతు సహాయంగా కుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. శుభాకాంక్షలు మనం మళ్ళా విజయప్రసాద్ గారికి మన అందరి తరఫున కూడా
డాక్టర్ మల్లా విజయప్రసాద్ గారి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా చేద్దాం అనుకున్నాం. అలాంటిది కరోనా సందర్భంగా ఈ చేయడానికి ఒప్పుకోవట్లేదు సార్ గారు. అందుకనే ఏదో అభిమానులు కలిసి కొలిసి కుమార్ గారు ఇలా వీడియో మిత్రులకి కాయగూరలు రైస్ శానిటైజర్లు అన్ని కిట్లు పంచడానికి ముందుకు వచ్చారు. అలాంటి వ్యక్తి ముందుకు రావడం మనం వెనకాడడం లేదు. అన్ని సామాన్లు ఎక్కుతున్నారు కాబట్టి ప్రజలందరూ భౌతిక దూరం పాటించి కరోనా నుంచి బయటపడి అందరు ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జన్మదిన వేడుకలు జరుగుతున్న విజయప్రసాద్ గారికి ఆరోగ్యంతో చల్లగా ఉండాలని మా వార్డు ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాను. వీడియోమిత్రులు కూడా చాలామంది కరోనా వచ్చిన తర్వాత బాధపడుతున్నారు. ధైర్యం చెప్పండి మీరందరూ వీడియోమిత్రులు ప్రజలకి తెలియజేస్తుంది ఏంటంటే కరోనా అందరికీ వస్తుంది. దానికి ధైర్యంగా ఉండి బయటగా ధైర్యం చెప్తూ వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం వచ్చేటట్లు ప్రజలకి అందరికీ మెసేజ్ ఇవ్వండి. అదే మేము ఒక కోరుకుంటున్నాము. ఎందుకంటే అందరూ మనుషులే, అందరికీ వస్తుంది. అది ఎవరు ధైర్యంగా ఉండి ఆరోగ్యంతో ఉండాలని ముందు ధైర్యం చెప్పండి. మనంతా సాయం చేద్దామని మనందరం కోరుకుంటున్నాము. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గం మల్లా విజయప్రసాద్ గారు జన్మదిన శుభాకాంక్షల కార్యక్రమం వల్ల ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఏదో చాలా గొప్పగా చేద్దామని మన మల్లా విజయప్రసాద్ గారు ఎంతో ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నారు. అవన్నీ ఈరోజు గుర్తించగలుగుతున్నారంటే మన ఒక మీడియా వాళ్ళ వల్లే. అలాగే ఈరోజు మీడియా సిబ్బంది అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో జనాలందరికీ తెలియపరుస్తున్నారు, కానీ వాళ్ళని ఎవరు గుర్తించట్లేదు. ఈరోజు ఈ కార్య మీడియా మిత్రులందరికీ కూడా నా వంతు సహాయంగా ముందుకు వచ్చి ఏ ఈ కాయగూరలని శానిటైజర్లని నిబ్బసన్స్ అని ఇవన్నీ కూడా మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మల్లా విజయప్రసాద్ గారి ఆదేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన జాగ్రత్త ఉంటూ మన వాహనాలని కాపాడుకోవాలని ఎన్నో కష్టపడి టీవీల్లో పేపర్లో అన్నీ చేసి కూడా మనందరికీ తెలియపరుస్తున్నారు. మీరందరూ కూడా జాగ్రత్త ఉంటూ మన మీడియా మిత్రులను గుర్తిస్తూ వాళ్ళ మాటలకి గౌరవిస్తూ మనందరం కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని మన ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నాం. భారత నౌకాదళంలో 41 సంవత్సరాల పాటు సేవలందించిన మొట్టమొదటి శత్రు భయంకర నౌక ఐఎన్ఎస్ రాజ్పుత్కు నేవీ వర్గాలు వీడ్కోలు పలికాయి. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ డీకమిషనింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. దేశానికి చేసిన గొప్ప సేవకు గుర్తింపుగా ప్రత్యేక పోస్టల్ కవర్ను విడుదల చేశారు. భారత నౌకాదళంలో దేశానికి సేవలందించిన మొదటి డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ రాజ్పుత్ను విశాఖలోని తూర్పు నౌకాదళ కేంద్రం వద్ద ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ సీనియర్ అధికారుల సమక్షంలో కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ డీకమిషనింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆపరేషన్ పవన్, ఆపరేషన్ అమన్, ఆపరేషన్ కాక్టస్ వంటి ఆపరేషన్స్లో పాల్గొన్న ఐఎన్ఎస్ రాజ్పుత్ ఓడా 1999లో ఒడిషా తీరంలో తుఫాన్ సహాయక చర్యలతో సహా వివిధ సహాయక చర్యలలో పాల్గొనడం ద్వారా భారత నావికాదళం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచింది. పలువురు సీనియర్ అధికారులు పరిమిత సంఖ్యలోనే పాల్గొన్నారు. చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఏకే జైన్ అంతర్జాలం ద్వారా వీక్షించారు. ఓడ ద్వారా దేశానికి చేసిన గొప్ప సేవకు గుర్తింపుగా ముఖ్య అతిథి ప్రత్యేక పోస్టల్ కవర్ను విడుదల చేశారు. We'll be right back.
కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో మూవింగ్ మైండ్స్ ఫౌండేషన్ డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేసింది. కరోనా కిట్లను అందజేసింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జేవి ప్రభాకర్ మాట్లాడారు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో జర్నలిస్టులు అందిస్తున్న సేవలు మరువురానివన్నారు. విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మూవింగ్ మైండ్స్ ఫౌండేషన్ కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు సతీష్, తేజ, పృథ్వీ పాల్గొన్నారు. కూరగాయలు, పురుగు పప్పులు, శానిటైజర్లు, మాస్కులు, మందులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా ఉధృతంగా ఇది వస్తుంది కాబట్టి మరి తప్పనిసరిగా ఈ సంవత్సరం కూడా మా సహాయాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుకున్నాం. అందులో భాగంగానే మరి ఎవరు బాగా ఎక్స్పోజ్ అవుతారు అనేది చూసినప్పుడు ఫస్ట్ స్కావెంజర్స్ ఉన్నారు. విశాఖపట్నంలో 6,000 మంది స్కావెంజర్స్ ఉన్నారు. 6,000 మంది స్కావెంజర్స్లో ఆల్రెడీ 3,000 మంది స్కావెంజర్స్కి మాస్కులు, శానిటైజర్లు ఇవ్వడం జరిగింది. అలాగే జర్నలిస్టులు కూడా నిత్యం కూడా ప్రజల్లో ఉండి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి ఈవేళ శానిటైజర్లు అలాగే మాస్కులతో పాటు మరి హోమ్ ఐసోలేషన్లో ఉండి మన దాంట్లో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా కొన్ని మందులు 1,00,000 రూపాయలు ఖర్చు చేసే మందులు కూడా ఈవేళ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగించాలని ముఖ్యంగా చాలామంది జర్నలిస్టుల ప్రాణాలు పోయాయి. ఈరోజు ఉదయం పలకరించే వ్యక్తి సాయంత్రం కరోనాతో చనిపోయిన వార్తలు మనం వింటున్నాం. అందులో ఎక్కువ భాగం కుంభభాగం జర్నలిస్టులు ఉన్నారు. ఎందుకంటే పోటీ ప్రపంచం, యాజమాన్యం ఒత్తిడి, ప్రతి న్యూస్ కవర్ చేయాలనే ఆతృత, ఆవేదన, భయం, కవర్ చేయకపోతే యాజమాన్యం ఏమంటాయని ఒక ఫీలింగ్. ఆ అడవుడ్లో వెళ్ళి ఈ వైరస్ ఉన్న పేషెంట్కి లోగో పెట్టి అదే లోగోతో వాళ్ళు మాట్లాడడం, ఎంత ఆరోగ్యవంతుడైనా ఊరకనే ఆ కరోనాని తన ఒంటికి అంటించుకొని తన కుటుంబ సభ్యులకు కూడా వ్యాపింపచేయటం. కానీ వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు మాత్రం ఇళ్ళకి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు మాస్క్, శానిటైజర్ క్యారీ చేయాలని. విశాఖ ఆటోనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న పోరాటం 100 రోజుల ఉద్యమానికి సంఘీభావంగా విశాఖ ఆటోనగర్ కంపెనీల వసీవా సంఘీభావం తెలియజేసింది. ఆటోనగర్ కంపెనీల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రెసిడెంట్ ఏకే బాలాజీ, ఆటోనగర్ యూనియన్ అధ్యక్షులు జి సుబ్బారావులు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులకు కారు చౌకగా దారాదత్తం చేసే విషయాన్ని అందరూ ఖండిస్తున్నామని అన్నారు. స్వంత గనులు కేటాయించకుండా నగరానికి గుండెకాయ లాంటి కంపెనీని అమ్మడం ఇక్కడ ప్రజలకు ఉపాధి లేకుండా చేయడమేనని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం ఉక్కు, ఆంధ్రుల హక్కు అని నాటి ప్రాణత్యాగాలు చేసిన పుణ్యమూర్తులను కించపరుస్తూ ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వెంటనే ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కెవి రమణ, గణేష్, గొలగాని అప్పారావు, ఆటోనగర్ కంపెనీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి నరేంద్ర మోడీ గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పనులు చేసేదానికి నిర్ణయం చేసి 100 రోజులు అయింది. 100 రోజులుగా కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, అట్లాగే ఇతర కార్మిక సంఘాలు, అట్లాగే మేధావులు మొత్తం రకమ చెప్పడానికి రాష్ట్రవ్యాప్తం కాదు దేశవ్యాప్తమైన మూమెంట్గా జరుగుతున్నప్పటికీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ పనులు చేసేదానికి, ఈ దేశంలో ప్రభుత్వ రంగం లేకుండా చేసేదానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. ఇప్పటికే రైల్వేలకి అదే గతి పట్టింది, బ్యాంకులకి అదే గతి పట్టింది, అలాగే బిఎస్ఎన్ఎల్కి అదే గతి పట్టింది. ఇంకా చెప్పుకుంటే ఇదేదేం కాదు, ఇలా స్టీల్ ప్లాంట్ కూడా నష్టాలవుతున్న పేరుతో 100% ప్రైవేట్ వాడికి అమ్మినట్టు నిర్ణయం చేయడం జరిగింది. దీని మీద ఎంత ఆందోళన జరిగినా నరేంద్ర మోడీ గారిలో ఎక్కడ కూడా చలనం లేదు. మరి ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం ముఖ్యంగా గాజువాక ఒక పారిశ్రామిక అభివృద్ధి కావడం అత్యంత కీలకమైంది. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ పరిశ్రమ ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్లు ప్రభుత్వ పరిశ్రమలు ఉండబట్టే ఇక్కడ రాష్ట్రంలో అత్యధిక ఆదాయం ఉన్నటువంటి నగరంగా గాజువాక ఉంది. ఇంత ఆదాయం ఏ నగరానికి లేదు.
గ్రేటర్ విశాఖ 92 వార్డు గోపాలపట్నం 30 పడకల హాస్పిటల్ను విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన సందర్శించారు. హాస్పిటల్లో జరుగుతున్న రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వైద్యులను అడిగి వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు. జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్రావు హాస్పిటల్ పరిస్థితులు వివరించి వ్యాక్సిన్ డోసులను పెంచాలని కోరారు. కమిషనర్ స్పందిస్తూ డోసేజ్లు సరఫరా పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ చక్రవర్తి, సీఎంహెచ్ఓ శాస్త్రి, గొలగాని శ్రీనివాసరావు, హాస్పిటల్ సూపరింటెండెంట్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జీడిఎంసీ పరిధిలో 23,000 వ్యాక్సినేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఇవాళ 22 నుంచి 25 వరకు కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ రెండో డోస్ వేసుకోవడానికి 98 వార్డు పరిధిలో 35 ఆరోగ్య కేంద్రాల ద్వారా వేయిస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరు ప్రజలందరూ రెండో డోస్ వేయించుకోవడానికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా మొదటి డోస్ కూడా వేసుకున్న వాళ్ళు ప్రభుత్వ సూచనల ప్రకారం జూన్ తర్వాత వాళ్ళకు కూడా అవకాశం ఉంటుందని తెలియజేసుకోవాలి. రోజు రోజుకి పెరుగుతున్న కోవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించేలా జిల్లా యంత్రాంగం రాణి చంద్రమణిదేవి ఆసుపత్రిలో 30 పడకలు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి సేవలు అందుబాటులోకి రానున్నాయి. కలెక్టర్ వి వినయ్ చంద్ ఆదేశాల మేరకు పెదవాల్తీర్ రాణి చంద్రమణిదేవి ఆసుపత్రిని శుక్రవారం మధ్యాహ్నం నోడల్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు. ఆసుపత్రిలో 30 పడకలతో కోవిడ్ వార్డు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 22 శనివారం నుంచి కోవిడ్ పేషెంట్లకు రాణి చంద్రమణిదేవి ఆసుపత్రిలో కోవిడ్ సేవలు అందిస్తామని చెప్పారు. ఆక్సిజన్ ప్లాంట్ను పరిశీలించి ఆసుపత్రికి 2 అంబులెన్సులు సమకూరుస్తున్నామని చెప్పారు. అనంతరం రీజనల్ కంటి ఆసుపత్రిని సందర్శించి అక్కడ కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింహగిరిపై స్వర్ణ పుష్పార్చన, శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్, అత్యవసర సాయం అందించడమే లక్ష్యం. జిల్లాలో కరోనా స్పీడు, మళ్లీ పెరిగిన కేసులు. మహావిశాఖలో వైరస్ వ్యాప్తి, కట్టడి దిశగా జీవీఎంసీ చర్యలు. ముంచుకొస్తున్న యాష్ తుఫాన్, ముందు జాగ్రత్తగా పలు రైళ్లు రద్దు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.